బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు ఇవాళ జనసేన పార్టీలో చేరనున్నారు. నిన్న ఎమ్మెల్యే పదవికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రావేల ఇవాళ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనస్థీర్థం పుచ్చుకోనున్నారు. రావేల జనసేనలో చేరుతున్న సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ నుంచి విజయవాడ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కిర్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు ఈరోజు జనసేన పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు, పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి రావేల కిషోర్ బాబు ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. గత కొంతకాలంగా కూడా టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి రావేల కిషోర్ బాబు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యంగా గత 2 సార్లు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భేటీ అయినటువంటి రావేల జనసేనలో చేరడానికి పూర్తి నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో వైసీపీలో చేరతారనే వార్తలు వచ్చాయి. దాన్ని పూర్తిగా ఖండించినటువంటి రావేల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల నుంచి జనసేనలో జాయిన్ అవుతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీలో విజయవాడ పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో రావేల కిషోర్ బాబు ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. మరి కొద్దిసేపట్లోనే ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఒక ర్యాలీగా కార్యకర్తలతో, అదేవిధంగా జనసేన నాయకులతో ఇక్కడ నుంచి విజయవాడ బయలుదేరి విజయవాడ పార్టీ కార్యాలయంలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో టీడీపీలో గత కొంతకాలంగా కూడా అతను ఎమ్మెల్యేని పరిస్థితి, మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని వివాదాలు, అదేవిధంగా పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొన్ని అక్కడ పార్టీ కార్యకర్తలు కావాలని టార్గెట్ చేశారనేది అతని భావన. అంటే చిన్న నాయకులను ఎదగనివ్వట్లేదు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఈ భావంలోనే అతను జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే ఈ ప్రకటనలు కానీ అతను ఉన్నటువంటి మనస్తత్వం కానీ ఇవన్నీ కూడా అతనికి నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా రావేల కిషోర్ బాబు చెప్తున్నారు. అయితే మొత్తంగా మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి అయితే 11 గంటలకు విజయవాడ పార్టీ కార్యాలయం చేరుకుంటారు. 11 గంటలకు తర్వాత పవన్ కళ్యాణ్ సమక్షంలో అక్కడ జనసేన తీర్థం రావేల కిషోర్ బాబు పుచ్చుకొని ఉన్నారు. అయితే మొత్తంగా ఇప్పుడైతే పార్టీ సమీకరణాలు మొత్తం పూర్తిగా కూడా మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మొదటి వికెట్ అని చెప్పొచ్చు టీడీపీ నుంచి రావేల కిషోర్ బాబు మొదటి వికెట్, టీడీపీ నుంచి జనసేనలో జారేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి రావేల కిషోర్ బాబు. మరి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు ఉంటాయి, ఇంకా కూడా కొంతమంది టీడీపీ నుంచి వస్తున్నారని చెప్పేసి రావేలు చెప్తున్నటువంటి పరిస్థితి, మరి ఏ విధంగా ఉంటుంది, రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నటువంటి పరిస్థితి, మరి కొద్దిసేపట్లోనే రావేల కిషోర్ బాబు జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. లక్ష్మీ రైట్, థ్యాంక్ యూ సంశీరావు.